With that, I thank you all for your support. Absolutely. ఈ ప్రభుత్వంలో హత్య రాజకీయాలు ఉండకూడదండి ఎప్పుడు కానీ. యు డోంట్ వాంట్ యువర్ మర్డరర్స్ టు బీ రూలింగ్ యూ. యూ నీడ్ అ హెల్దీ డెమోక్రసీ. యూ నీడ్ అ డెమోక్రసీ దట్ విల్ హెల్ప్ ఇంప్రూవ్ ద సొసైటీ. యూ నీడ్ డెమోక్రసీ దట్ విల్ హెల్ప్ అప్లిఫ్ట్ ద సొసైటీ ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్. And I'm specifically requesting, yes, please do not vote and bring my brother's party back into power. Because if that happens, then there is no hope for justice. Prajalakandarki oka request, please ma anna party ki, YSRCP party ki vote ayyadandi. ఇంత వంచన చేసిన పార్టీ, మోసం చేసిన పార్టీ తన వాళ్ళకి తన తన అనుకునే వాళ్ళకి మాత్రమే హెల్ప్ చేసి అందరికీ హెల్ప్ చేయకుండా ఉండే వాళ్ళకి ప్లీజ్ ఓట్ వేయకండి. మీ ఫాదర్ హత్యలో ఉన్న వాళ్ళని రక్షిస్తున్నాడా జగన్మోహన్ రెడ్డి? లేదు, ఆయన పాత్ర కూడా వెనకొండొచ్చని మీరు అనుమానిస్తున్నారు? ఇప్పటి వరకు సిబిఐ విచారణలో అక్యూస్డ్లో అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి ఉన్నారు. ఖచ్చితంగా వాళ్ళని రక్షిస్తున్నారు. ఆయన పాత్ర ఉందా లేదా నేను చెప్పకూడదు. సిబిఐ ఆ విచారణ అయితే చేయాలి. వాళ్ళ పేర్లు వచ్చినాయి, విచారించండి. ఉంటే బయట పెట్టండి, లేకుంటే వదిలేయండి. I'm not here to say who did, whether they've done it or not. It's up to the CBI and they have to complete the investigation. CBI dakal chestunnattu doctor vitlo gaane counter gaane vitlo chaala amshalu daryaptulo velalo vachini kani aa tarvata action undatledu endukani em jarugutundi meeku ona samacharam kada. Exactly, adhe na baada kuda. అన్ని చోట్ల ఇన్ఫ్లుయెన్స్ జరుగుతుంది కదా, విట్నెసెస్ అందరూ ఇన్ఫ్లుయెన్స్ అయిపోతున్నారు. నా భయం అంతా ఇట్లా ఇప్పుడు 11 కేసులు ఉన్నాయి, ఇది 12 కేసు అవుతుంది అనేటప్పుడు దెన్ అట్లానే ఇది కూడా కాకూడదు. ఇదే గవర్నమెంట్ మళ్ళీ వస్తే ఇట్ విల్ బికమ్ లైక్ దట్. సో అందుకే యూ నీడ్ టు క్లోజ్ దిస్. దిస్ గవర్నమెంట్ షుడ్ నాట్ కమ్ బ్యాక్ సో దట్ ద కేస్ విల్ మూవ్ ఫార్వర్డ్. బికాస్ మీరు అందరూ అనుకుంటుండొచ్చు, ఇప్పుడు అవినాష్ కానీ బెయిల్ మీద ఉన్నాడు, మిగిలిన వాళ్ళందరూ జైల్లో ఉండొచ్చు ఉన్నారు కదా అని చెప్పి. దే హ్యావ్ నాట్ బీన్ కన్విక్టెడ్. ఒకసారి బెయిల్ మీద వస్తే మొత్తం విట్నెసెస్ని అందరినీ ఇన్ఫ్లుయెన్స్ చేసేస్తారు. ఇప్పుడే ఆల్రెడీ ఒక చీఫ్ సెక్రటరీని, ఒక అప్రూవర్నే ఇంతగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు. ఇంకా మిగిలిన వాళ్ళ సంగతి ఏంటి? మా మీద కేసులు పెడుతున్నారు. సో ఈ కేసు క్లోజ్ అవ్వాలి అంటే, ట్రయల్ కంప్లీట్ కావాలి అంటే గన యు నీడ్ టు టేక్ దిస్ ఫార్వర్డ్. అదర్వైజ్ ఇప్పుడు 12 ఏళ్ళు అయిందా, 11 కేసులు బట్టి ఇంకా ఎక్కువైపోయిందా? ట్రయల్ కూడా మొదలు పెట్టలేదు దాంట్లో. అట్లా ఇది కూడా అవుతుంది. ఐ డోంట్ వాంట్ టు బీ లైక్ దట్. మీరే పోరాడాల్సి వచ్చింది దాని గురించి. ఎగ్జాక్ట్లీ, సిబిఐ ఎందుకు అంత సెలెక్టివ్గా బిహేవ్ చేస్తుంది, ఆ వెనుక ఎవరున్నారు? దీస్ ఆర్ ద క్వశ్చన్స్ ఐ హ్యావ్. నాకు కూడా ఇదే క్వశ్చన్స్ ఉన్నాయి. సిబిఐ ఎందుకు చేయడం లేదు? చెయ్యాలి, ఎందుకు చేయట్లేదు? కొంతవరకు చేస్తున్నారు, కొంతవరకు మళ్ళీ ఆగిపోతున్నారు. ఎందుకు ముందుకెళ్ళాలి? వాళ్ళకున్న ప్రెషర్స్ ఏంటో నాకు తెలియదు. ఢిల్లీ సపోర్ట్ ఉన్నారు తెలియదు. ప్రూఫ్ లేకుండా నేను ఏమి అలిగేషన్స్ చేయకూడదండి. సంథింగ్ ఎక్కడో బ్లాక్స్ అయితే పడుతున్నాయి. జగన్మోహన్ రెడ్డికి ఈ హత్యలో సంబంధం అంటే ఉందా లేదా అని సిబిఐ తెలుసాలంటున్నారు. కానీ మీరైతే అనుమానిస్తున్నారు, ఎందుకంటే ఆ రోజు హత్య జరిగిన రోజు రాత్రి తెల్లవారుజాము వరకు కూడా
ఈ అవినాష్ రెడ్డి ఏదైతే ఏ ఎయిట్ ఉన్నటువంటి అవినాష్ రెడ్డి వాళ్ళకి అంటే భారతీ రెడ్డికి ఫోన్ చేశారు, తర్వాత ఆ విషయం జగన్మోహన్ రెడ్డికి కూడా చెప్పారు అని చెప్పిన తర్వాత కూడా వాళ్ళ ఛానల్లోనే హార్ట్ అటాక్ అని కూడా వచ్చింది. సో అంటే వాళ్ళ పాత్ర కూడా ఉందని అనుమానించవచ్చా? ఈ క్వశ్చన్స్ కన్నిటికీ ఆన్సర్స్ మనకి ఇన్వెస్టిగేషన్లో రావాలి. ఎందుకు రావట్లేదు? రైట్ క్వశ్చన్స్ ఇన్వెస్టిగేషన్లో రావాలి కదా, ఎందుకు ఈ టాప్ పాయింట్స్ మీద ఇన్వెస్టిగేషన్ జరగట్లేదు? మీరు మీ ఫ్యామిలీలో షర్మిల ఒక్కరే మీకు సపోర్ట్ చేసిందన్నారు, మిగతా వాళ్ళు అంటే మిగతా మీ లార్జర్ ఫ్యామిలీ మిగతా వాళ్ళు ఎవరు సపోర్ట్ చేయలేదా మీకు? నాన్న చనిపోయిన 4 రోజులప్పుడు ఒక ప్రెస్ మీట్ పెట్టాను నేను పులివెందుల్లో. ఇప్పుడు మీ అందరి ముందర చెప్పాను, మా కుటుంబం వసుదైవ కుటుంబం లాగా చాలా పెద్ద కుటుంబం, 700 మందికి పైగా ఉన్నారు ఫ్యామిలీలో. విభేదాలు ఉన్నా కానీ అందరము కలిసి ఉంటాము, చంపుకుండే వాళ్ళు కాదు. హ్యావ్ టు టేక్ దట్ స్టేట్మెంట్ బ్యాక్. అన్ఫార్చునేట్లీ కొందరిలో ఏమన్నా మనసులో ఉంటుందేమో సపోర్ట్ చేయాలని చెప్పి, కానీ నోబడీ దట్ కెన్ కమ్ అవుట్ ఓపెన్లీ అండ్ సపోర్ట్ యూ. చనిపోయిన తర్వాత మీ ఫాదర్ చనిపోయిన తర్వాత ఫస్ట్ టైం జగన్మోహన్ రెడ్డి పులివెందులు వచ్చి నా బాబాయిని చిన్నారని ఇట్లా చంపారు ఇట్లా చంపారని చెప్పేసి ప్రతిదీ ఆయన ఎక్స్ప్లెయిన్ చేశారు, చూసినట్టుగా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో వాటికి సంబంధించిన విషయంలో మీరు సిబిఐని ఏమన్నా అడిగారు జగన్ క్వశ్చన్ చేయాలని కానీ, లేదా కోర్టులో మీరు ఇప్పుడైనా కోర్టుకి ఏమైనా మూవ్ అవుతారు? ఈ ఇన్ఫర్మేషన్ అన్ని సిబిఐకి చెప్పడం జరిగిందండి, కోర్టులో కూడా పెట్టాం అనుకుంటా. ఇన్వెస్టిగేషన్ నీడ్స్ టు బి డన్. గొడ్డలతో చంపారు అని కూడా ఆయనే చెప్పింది ఫస్ట్. అసలు ఏ హత్య ఆయుధం హత్యకి ఏ ఆయుధం ఉపయోగించారని కూడా ఆయనే చెప్పారు. దట్స్ రైట్ క్వశ్చన్, ఇట్స్ రైట్ క్వశ్చన్, దట్ క్వశ్చన్ నీడ్స్ టు బి అడ్రస్డ్. ఎట్లా తెలుసు గొడ్డలతో చంపారు అని? ఎట్లా తెలిసింది? ఎట్లా డిస్క్రైబ్ చేయగలిగారు? రైట్ క్వశ్చన్స్. ఐ వాంట్ ఆన్సర్స్ టు దీస్ క్వశ్చన్స్. ఇన్ని క్వశ్చన్స్ ఇంకా అడ్రస్ చేయకుండా పెట్టారు, అయినా కూడా మీరు సిస్టమ్ మీద ఇంకా హోప్ ఉందని ఎలా చెప్పగలుగుతున్నారు? ఈ మాత్రం ఎట్లా వచ్చిందండి? గవర్నమెంట్ ఫేవరబుల్గా ఉండగా ఈ మాత్రం ముందుకు ఎలా వచ్చింది? ఇంతమందిని అరెస్ట్ చేసి జైల్లో ఎట్లా పెట్టగలిగారు? అంటే కొంతవరకు అన్నా జరుగుతుందనే కదా. ఎస్, అడ్డంకులు ఉన్నాయి. స్మాల్ ఫిష్ని పట్టుకున్నారు, మీరు బిగ్ ఫిషెస్ అట్లా వదిలిపెట్టుకున్నారు కదా. దట్ ఈస్ వై వీ హ్యావ్ టు సీ, మనకి సిస్టమ్ ఇంప్రూవ్ కావాలంటే ఇక్కడే, ఇందుకే ఐ నీడ్ ద సపోర్ట్ ఫ్రమ్ ద పీపుల్. సినిమాలలో చూసి అంతా బాగా జరిగింది అనుకోవడం ఒకటి, సిస్టమ్ని ఎదిరించి ఫైట్ చేసి మనకి జస్టిస్ రావడం ఇంకొకటి. ఇక్కడ నేను చేయగలిగినంత నేను చేశాను, ఇంకా పోరాడుతాను. ఇక్కడ ప్రజలు గమనించి ఇది న్యాయమైన ఫైట్ అని నమ్మితే, అది వాళ్ళ ఓట్ రూపంలో చెప్పగలిగితే, దిస్ ఫైట్ విల్ బి మచ్ మచ్ మోర్ ఈజియర్, చాలా చాలా ఈజీ ముందుకెళ్ళచ్చు. అది చేయగలిగితే నెక్స్ట్ టైం ఇంకొకరు ఇట్లా పని చేయడానికి భయపడతారు. దట్ ఈస్ వాట్ ఐ వాంట్. ఇట్లాంటి క్రైమ్స్ మళ్ళీ వినబడకూడదు, కనబడకూడదు. అట్లా చేయాలి అంటే ఇది నా ఒక్కదాంతో సాధ్యం అయ్యేది కాదు. ఐ నీడ్స్ ఎవ్రీబడి నీడ్స్ టు రైస్ అప్ టు ది అకేషన్. అందరూ దీనికోసం ముందుకు రావాలి. వన్ అట్ ఎ టైం జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలి అని జనాలు పిలిపిస్తున్నారు. మీరు రాబోయే రోజుల్లో రాజకీయంగా మీ సోదరి కూడా షర్మిల కాంగ్రెస్ లో ఉన్నారు. సో మీరు ప్రజలు పిలుపునిస్తున్నారు, మీరు కూడా దిశగా అడుగు వేసేటువంటి అవకాశం ఉంది రాబోయే ఎన్నికలు? తెలియదండి, అట్ దిస్ పాయింట్ ఐ డోంట్ హ్యావ్ ఎన్ ఆన్సర్ టు యువర్ క్వశ్చన్. లెట్ అస్ సీ హౌ థింగ్స్ గో ఫార్వర్డ్. ప్రజల్ని ఓటేద్దని పోతున్నారు కదా, అంటే ఇప్పుడు ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది, అందుకే మీకు న్యాయం జరగట్లేదు అనుకుంటారు? ఒకవేళ ప్రభుత్వం పడిపోతే మళ్ళీ ఓడిపోతే కనుక మీకు న్యాయం జరుగుతుంది అనుకుంటారా? ఛాన్సెస్ బెటర్ కదా. ఇప్పుడు ప్రభుత్వం ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది, పవర్లో ఉంటే ఇన్ఫ్లుయెన్స్ చేసేదానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది, పవర్లో లేకుంటే ఇన్ఫ్లుయెన్స్ చేసేదానికి ఛాన్స్ తగ్గుతుంది.
మీకు పొలిటికల్ పార్టీస్ నుంచి సపోర్ట్ కావాలన్నారు కదా, ఏ పార్టీ సపోర్ట్ చేస్తుందా? పవర్లో ఉన్నాలే ఉంటే సపోర్ట్ చేస్తారేమో నాకు తెలియదు, కానీ అగైన్ ఐ బిలీవ్ దట్ ఎవ్రీ వన్ హూ ఫర్గెట్ ఈవెన్ ద పొలిటికల్ పార్టీస్ ఆఫ్ ది అపోజిషన్, ఐ థింక్ ద లీడర్స్ ఇన్ వైఎస్ఆర్సిపి ఆర్ ఆల్సో సపోర్టింగ్ ఫర్ ద కాజ్ దో దే ఆర్ నాట్ ఏబుల్ టు సే ఇట్ అలౌడ్. ఈ కేసు విషయంగా ఎవరైనా కానీ వైఎస్ఆర్సిపి వాళ్ళు కానీ ఐ డోంట్ బిలీవ్ విల్ బి ఏబుల్ టు టాక్ నెగటివ్లీ బికాస్ దే నో వేర్ ద ట్రూత్ ఇస్. దే నో దే హ్యావ్ ఎవ్రీబడి ఐ బిలీవ్ హ్యావ్ సమ్ కాన్షియన్స్. అంత ఈజీగా మాట్లాడలేరండి ఈవెన్ వైఎస్ఆర్సిపి లీడర్స్, అండ్ ఐ బిలీవ్ ఆల్ ది అదర్స్ ఆర్ ఏబుల్ టు బి వోకల్ అబౌట్ ఇట్. వైఎస్ఆర్సిపి వాళ్ళు అంత గట్టిగా చెప్పలేకున్నారు బికాస్ దే హ్యావ్ అ లీడర్. మేడం ముందు మీరు పేరు పేరు టీడీపీ సిపిఐ సిపిఎం అన్న పేరు ఉంటారు, బీజేపీ వాళ్ళ పేరు మాత్రం చెప్పలేదు, వాళ్ళు ఎవరు మీకు సపోర్ట్ చేయలేదా? ప్రాబ్లమ్ ఐ మిస్డ్ ఇట్ అగైన్. నాకు పార్టీల విధంగా ఎవరు అట్లా ఆలోచించలేదు, బట్ యా బీజేపీ వాళ్ళు అంటే అగైన్ బయట మాట్లాడినారా లోపల మాట్లాడినారా, బట్ ఆదినారాయణ రెడ్డి గారు ఐ థింక్ ఈస్ ఇన్ బీజేపీ, హీస్ బీన్ సపోర్టింగ్. ఎందుకంటే ఢిల్లీలో బీజేపీనే ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్న ఒక అభిప్రాయం ఉంది సిబిఐ వాళ్ళు, ఇక్కడ అధికార పార్టీ కాబట్టి అక్కడ నుంచి లోకల్గా మీకు అంత పెద్ద సపోర్ట్ రాలేదు. ఇక్కడ బీజేపీ పార్టీ వాళ్ళకి హెల్ప్ చేస్తుంది, దట్ ఈస్ అగైన్ బిట్వీన్ దెమ్. యాజ్ అ పర్సన్ ఐ హ్యావ్ అప్రోచ్డ్ ఆల్ ది అఫీషియల్స్ ఈవెన్ ఇన్ ఢిల్లీ. మేడం మీరు జగన్ని దర్శనం చెప్పారు, 12 కేసు అవుతుంది మా అంటే ఏమవుతుందని చెప్పారు, ఆ రోజు మీకు అర్థం కాలేదా దీని వెనుక అసలు జగన్మోహన్ రెడ్డి ఉన్నారు ఆ యాంగిల్ అని మీరు ఏమైనా ఆలోచించినప్పుడు? మీరు దర్శనప్పుడు చెప్పారు కదా జగన్ గారు మా అంటే 12 కేసు అవుతుంది, ఇప్పటివరకు నాకు 11 కేసు లేదండి, అట్లా డౌట్ ఏమైనా అనిపించింది? అప్పుడు అయితే అనిపించలేదు, అన్ఫార్చునేట్లీ అనిపించలేదు, అప్పటికి నాకు డౌట్ రాలేదు అప్పుడు. మీ ఉద్దేశం ప్రకారం సొంత ఫ్యామిలీని అంత ఈజీగా అనుమానించలేరండి, ఇట్ ఈస్ ఆఫ్టర్ ఆల్ యువర్ ఓన్ బ్రదర్, ఆఫ్టర్ ఆల్ వైఎస్ వివేకానంద రెడ్డి అండ్ వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ వెరీ వెరీ క్లోజ్, ఐ డిడ్ నాట్ సస్పెక్ట్. క్లారిటీ వచ్చిందా అవినాష్ రెడ్డిని జగన్మోహన్ రెడ్డి ఎందుకు I want answers to those questions. ప్రూఫ్ లేనిది నేను మాట్లాడకూడదండి. మీ ఉద్దేశం ప్రకారం ఇప్పుడు కేసు ఇన్వెస్టిగేషన్ జరగటము, కోర్టు నుంచి రావటము, ఆ తర్వాత సిబిఐ ఇన్వెస్టిగేషన్ జరగటం మధ్యలో అనుకో, ఈ మొత్తం వ్యవహారంలో కాన్స్పిరేటర్స్గా ఎవరని మీరు భావిస్తున్నారు, ఎవరున్నారని మీ ఆలోచన? సో రైట్ నౌ అగైన్ 8 పేర్లు అయితే వచ్చాయి, ఇంకా చాలా మంది ఉన్నారు దీని వెనకాల. మీకు వచ్చినటువంటి సమాచారం ప్రకారం ఎవరో ఇన్వెస్టిగేషన్ ఇంకా కంప్లీట్ కాలేదు కాబట్టి నా నోటితో నేను చెప్పకూడదు, నా అనుమానాలన్నీ నేను సిబిఐ వాళ్ళకి చెప్పాను, ఇంకా ఏమేమి ఏ లైన్స్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ చేయాలో కూడా చెప్పాను, ఆ ఇన్ఫర్మేషన్ మీకు కూడా షేర్ చేశాను. లెట్స్ లీవ్ ఇట్ అట్ దట్. మీరు అడిగిన క్వశ్చన్కు ఐ మిస్డ్ అవుట్ సమ్ మోర్ నేమ్స్, డిఎల్ రవీంద్రారెడ్డి గారు, సారీ ఐ ప్రాబ్లమ్ మిస్డ్ సెవెరల్ అదర్ నేమ్స్ ఫ్రమ్ వేరియస్ పార్టీస్. జగన్మోహన్ రెడ్డిని ఓడించండి, జగన్ పార్టీని ఓడించండి, ఇటువంటి పార్టీ వస్తే మళ్ళీ ఇటువంటి దురాఘాతాలే జరుగుతాయని చెప్తున్నాడు కదా. సో అందరినీ రిక్వెస్ట్ చేసే బదులు మీరు కూడా మీరే ఎందుకు కడపలో పోటీ చేయకూడదు, ఒక పార్టీ తరఫున మీరే ఎందుకు ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాకూడదు, వచ్చే అవకాశం ఏమైనా ఉందా? మై ఫైట్ ఇస్ ఫర్ ద జస్టిస్. నా ఇప్పటి వరకు నా పోరాటం జస్టిస్ కోసం. జస్టిస్ ఎందుకు కావాలి? సొసైటీ ఇంప్రూవ్ అవ్వాలి, సొసైటీ ఇంప్రూవ్ అవ్వడానికి నాకు ఇది జస్టిస్ కావాలి. సో ఐ విల్ అప్రోచ్ ప్రజలకి కూడా పోవాల్సింది ఉంటుంది, దిస్ ఇస్ ద స్టార్ట్ ఫర్ దట్. ఏం చేయాలి, ఎట్లా చేయాలి అనేది నాకు ఇంకా క్లారిటీ లేదు, ఇట్ విల్ కమ్ టు దట్.
మేడం గతంలో మిమ్మల్ని ఈ కేసుల నుంచి వెనక్కి తప్పుకుంటే బాగుంటుంది అనేది కూడా మీ అంశం మీ సహచరులు కూడా చాలా మందికి చెప్పి మిమ్మల్ని కన్విన్స్ చేసే ప్రయత్నం చేశారు. ఇంకా అట్లాంటివి ఏమైనా బెదిరింపులు ఉన్నాయా మళ్ళీ దస్తగిరి ఇట్లాంటి వాళ్ళందరినీ థ్రెట్ చేస్తున్నారు లేదంటే ఇండ్యూస్ చేస్తున్నారు? మీకు కూడా థ్రెటన్స్ కానీ ఇండ్యూసెస్ కానీ వచ్చాయి? ఇప్పుడు నా మీద కేసులు పెట్టారంటే వాట్ డస్ దట్ మీన్? రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నది మీ బ్రదరే మేడం. మీరేమో అనుమానం వ్యక్తం చేయలేని పరిస్థితి, నేను కరెక్ట్ వాళ్ళని చెప్పలేని పరిస్థితి అని చెప్తున్నాను. కానీ ప్రొటెక్షన్ చేస్తున్న కూడా ఇంకో బ్రదరే కదా మేడం, ఇంకో మీ బ్రదర్ని కూడా. కరెక్ట్. రాష్ట్ర ప్రభుత్వం సహకారం లేకుంటే మా మీద కేసులు పెడతారా మేడం? ఒకనొక దశలో ఈ కేసులో మీ హస్బెండ్ మీద కూడా ఆరోపణలు వచ్చాయి. అంటే అపోజిట్స్ మీ హస్బెండ్ పాత్ర కూడా ఉంది అని చెప్పేసి అన్నారు. అవును, దాని మీద ఏమంటారు? ఈ మాట ఎప్పుడు వచ్చినా కానీ నాది ఒకే ఆన్సర్ అండి. నోబడి ఈస్ బియాండ్ సస్పిషన్ ఇంక్లూడింగ్ మీ. ప్రతి ఒక్కరిని ఇన్వెస్టిగేట్ చేయాల్సిందే. సిబిఐ నన్ను క్వశ్చన్ చేసినప్పుడు నన్ను సస్పెక్ట్గానే క్వశ్చన్ చేసింది. సో నన్ను కూడా ఇన్వెస్టిగేట్ చేశారు, మా హస్బెండ్ని కూడా ఇన్వెస్టిగేట్ చేశారు. యూఆర్ నాట్ బియాండ్ దర్ ఇస్ నథింగ్ లైక్ అ గోల్డెన్ క్రౌన్ సిట్టింగ్ ఆన్ ఫ్రంట్ ఆఫ్ అవర్ హెడ్ దట్ వీఆర్ హోలియర్ దెన్ దౌ. We are all suspects. Yes. That is why a proper investigation has to be done. Investigation chesaru. Investigation lo villu kaadu villu an chepparu. Adi trial kellali, conviction raavali. Aa conviction vaste kada manaki proof ochedi. Kaavali trial, kaavali trial raane ee 11 kesulu 12 samacharaluga trial e modalu pettaledu. Atla state leki idi pokoddu. ఇప్పుడు ఏమవుతుంది? మాకు ఇంకా కన్విక్షన్ రాలేదు కదా, మేము ఇంకా విఆర్ క్లియర్ ఆఫ్ డౌట్ అంటారు, మేము ఇంకా చేయలేదు అని అనగలుగుతారు. ఆ కన్విక్షన్ వస్తే కదా మనకు ఫైనల్ అవుట్కమ్ వచ్చేది. సో ట్రయల్ జరగాలి, ఆ ట్రయల్ జరగనివ్వాలి. సిబిఐ అనేది ఒక సిస్టమ్ అండి, ఒక మనిషి మీద ఆధారపడి ఉండదు. రామ్ సింగ్ అనేది ఒక మనిషి, దాంట్లో ఏ ఒక్కరు తన సొంతంగా యాక్ట్ చేయరు. అట్లానే రామ్ సింగ్ గారు కూడా తన సొంతంగా ఏం డెసిషన్స్ తీసుకోరు. ఆయన కింద ఆఫీసర్స్ ఉంటారు, ఆయన పైన ఆఫీసర్స్ ఉంటారు. పైన నుంచి ఇన్స్ట్రక్షన్స్ లేకుండా కింది వాళ్ళు ఒక్కరు కూడా విల్ నాట్ మూవ్ ఫార్వర్డ్. సేమ్ థింగ్ ఇప్పుడు కూడా దెర్ ఇస్ సిస్టమ్ దట్ there will be from sub-inspector, inspector, DSP, ASP, SP, JD, AD, director, andaru untaru. And CBI-lo they have a system, ye okka manushi meeda aadharapadi undaru. That is the difference, that's the advantage of CBI. No individual person is above the system there. Ee case-lo Avinash Reddy-ki shiksha padutundi anukuntunnara? పడాలి, పడుతుంది. తప్పు చేసిన వాళ్ళకి తప్పించుకోకూడదు. ఆ డిలే సిస్టంలో ఉంది కాబట్టి పోరాడుతున్నాము. ఆ డిలే కాకుండా కొంచెం ముందుకు పోవాలనే మీ ముందుకు వస్తున్నాను. అవినాష్ రెడ్డి దగ్గర ఆగిపోతుందా? లార్జర్ కాన్స్పిరసీని కూడా దీంట్లో ఎక్స్ట్రాక్ట్ చేయమని సుప్రీం కోర్టు చెప్పింది. అంతవరకు My request is, yes, they need to investigate further. చూద్దాం ఏం చేస్తారు. దస్తగిరి కూడా తన ప్రాణాలు ముక్కుందని చెప్పి ఆంధ్రాలో తను బతకలేను, తెలంగాణలో రక్షణ కల్పించమని తెలంగాణకు వచ్చాడు మేడం. దాని మీద ఏమన్నా మాట? దస్తగిరి అగైన్ న్యూస్ పేపర్లు, వీడియోలు, టీవీలు యూట్యూబ్లో చూడడం వల్ల నాకు అర్థమైంది. వచ్చేసి దస్తగిరిని A5 డి శివశంకర్ రెడ్డి కొడుకు జైల్లో కలిశాడంట. కలిసి ప్రలోభ పెట్టాలంటే ప్రయత్నించాడు. 20 కోట్లు ఇస్తాము, రామ్ సింగ్ ఫోర్స్ చేసి నీ చేత చెప్పించాడు అని చెప్పు అని చెప్పి
ఫస్ట్ ఆఫ్ ఆల్ జైల్ అథారిటీస్కి తెలియదా ఇది అక్యూస్డ్ కొడుకు అక్కడ అప్రూవర్ ఉన్నాడు అని చెప్పి ఎట్లా అలౌ చేస్తారు జైల్ అథారిటీస్? సో అక్కడే మనకు తెలుస్తుంది ఎంత ప్రెషర్స్ ఉన్నాయో అని చెప్పేసి. మీరు దాని గురించి ఏమైనా కంప్లైంట్ చేశారని సిబిఐకి? ఇట్లా ఇన్ఫర్మేషన్ అయితే పాస్ ఆన్ చేశాను. లెట్ మీ కంప్లీట్ దిస్. సో అంత లెవెల్కి ప్రలోభ పెట్టగలిగారంటే కదా మన సిస్టమ్ ఎక్కడ ఉంది. వీ నీడ్ టు కరెక్ట్ ద సిస్టమ్. ఐఎమ్ యాక్చువల్లీ సర్ప్రైజ్డ్ దట్ ద స్ట్రెంగ్త్ దట్ దట్ పర్సన్ హ్యాస్ అంత ధైర్యంగా ముందుకొచ్చి చెప్పగలుగుతున్నాడు అంటే కదా ఇది కోర్టులు పరిగణలోకి తీసుకొని ఏం చేయాలనో దే హ్యావ్ టు గివ్ ద ఆర్డర్స్ బికాస్ ఇట్లాంటి షుడ్ నాట్ బి గాన్ అన్ కంటెస్టెడ్. ఎస్ టు ఆన్సర్ యువర్ క్వశ్చన్ ఆ ఇన్ఫర్మేషన్ అయితే హ్యాస్ బిన్ పాస్డ్ ఆన్. చిన్న లిక్కర్ కేసు లాంటి కేసులు జరుగుతున్నా వరుసగా సిబిఐ నోటీస్ వచ్చి దూకుడు పెంచింది. ఎంత పెద్ద మర్డర్ జరిగింది నేను దాని మంది పేర్లు ఉన్నాయి అయినా కానీ సిబిఐ ఇంకా ఐదేళ్ల పాటు ప్రొలాంగ్ చేస్తూ ఇంత వెయిట్ చేయలే లాంగ్ చేయడం కూడా మీకు ఏమైనా అనుమానం వ్యక్తం చేస్తారో వారి మీద డెఫినెట్గా ప్రెషర్ ఉంది. సిబిఐ మీద ప్రెషర్ ఉంది. ఇంకొకటి మీరు అబ్జర్వ్ చేస్తే ఏపీ న్యూస్ మనకు నేషనల్ మీడియాలో వచ్చేది మీరు గమనిస్తారా ఎంత పర్సంటేజ్ ఆఫ్ ఏపీ న్యూస్ మనకి నేషనల్ మీడియాలో వస్తుంది? ఈరోజు ఈ ప్రెస్ మీట్కి హౌ మెనీ నేషనల్ మీడియాస్ ఆర్ హియర్? సో హౌ మచ్ ప్రెషర్ ఇస్ దేర్ ఆన్ ద మీడియా? యూ టెల్ మీ. దిస్ ఇస్ అ క్వశ్చన్ దట్ యూ హ్యావ్ టు ఆన్సర్. ఇఫ్ ద సేమ్ ఇన్సిడెంట్ హ్యాడ్ హ్యాపెండ్ ఇన్ సీ ఢిల్లీ ఆర్ యూపీ ఆర్ మహారాష్ట్ర వుడ్ ఇట్ క్యారీ అ లాట్ మోర్ కవరేజ్? Why is it that when the chief minister's brother and the chief minister's uncle is murdered, it is not carried in the national media? I had no plan of having this meeting here in Delhi. I happened to be here in Delhi because I had a meeting yesterday on tuberculosis, which is one of the diseases I treat with. We had a meeting of some representatives from USAID, WHO, Central TB Division. We are all having a meeting on how to improve the quality of treatment. Since I came for that meeting, I figured why not try to talk about this here. I changed my flight ticket. Otherwise, I was supposed to have left yesterday. I changed my flight ticket to stay back here for another day, thinking that if I talk about this in the national capital, hopefully people here will realize what is happening in the state of AP. But I can see the amount of influence that is there on the media also that I have hardly any representation from the national media. And thank you ANI and PTA for being here. You mean Jagan Mohan Reddy is influencing national media? Don't you think so? You should answer this question. You are from the media. I can suspect, but you know it better. మేడం మీ ఫాదర్ చనిపోయినప్పుడు స్టార్టింగ్ ఫస్ట్ డే వన్ మీడియాకి చెప్పింది కూడా అరౌండ్ 9 అనుకుంటా ఆ టైంలో విజయసాయి రెడ్డి గారు ఫస్ట్ నాట్ షూట్కొని చనిపోయారని కూడా చెప్పారు. ఆయన మీద కూడా ఇప్పటి వరకు ఎక్కడ విచారణ చేయలేదు. ఎందుకు క్వశ్చన్ చేయలేదు ఆయనని? ఎందుకు క్వశ్చన్ చేయలేదు విజయసాయి రెడ్డి గారిని? ఇఫ్ ఇట్స్ రిక్వైర్డ్ ఇట్స్ నీడ్స్ టు బి డన్. ఇఫ్ ఇట్స్ నాట్ రిక్వైర్డ్ ఇట్స్ నాట్ రిక్వైర్డ్. బట్ అట్లీస్ట్ ఇట్స్ నీడ్స్ టు బి అడ్రెస్డ్. జగన్మోహన్ రెడ్డి అవినాష్ రెడ్డిని రక్షించడానికి ఆయనకు శిక్ష పడుతుందా లేకపోతే ఇంకా వేరే ఏమైనా బలమైన కారణాలు కానీ ఇతర విషయాలు వెలుగులోకి వస్తాయని దాన్ని అవాయిడ్ చేయడం కోసం అవి బయటికి రాకుండా ఉండడం కోసమే అతను ప్రొటెక్ట్ చేస్తున్నాడు అనుకోండి. అది కూడా ఉండొచ్చు కదా. దీస్ ఆర్ ఆల్ స్పెక్యులేషన్స్. అండ్ థ్యాంక్ యూ ఆల్. పాసిబిలిటీస్ ఆర్ దేర్ ఫర్ ఎనీబడీ టు కంటెస్ట్. ఇప్పటికైతే ఏమి ఇంకా డిసిషన్ తీసుకోలేదు. చూద్దాం హౌ థింగ్స్ గో బై. మీరు పోటీ చేస్తే కడప పులివెందుల నుంచి మీ ఫ్యామిలీ సపోర్ట్ చేస్తున్నారు. Will my family support me if I contest or somebody from my family contest in Kadapa Pulivendula? I don't know. I have not got much support all this while.
ఇప్పుడు కూడా సపోర్ట్ చేస్తారు అని ఎక్స్పెక్ట్ చేయడం I have learned to believe that people who believe in cause will help me. ప్రజల దగ్గర ఉండే ఆధారణ కంటే ఇస్ మచ్ బెటర్ టు మీ టుడే దాన్ మై ఫ్యామిలీ. మేడం, సమాజం కోసం మీ నాన్న కోసం న్యాయ పోరాటం చేస్తున్నారు అంటున్నారు. చీఫ్ మినిస్టర్ పైన 11 కేసులు ఉన్నాయి. సో పిఎం న్యాయాన్ని ఎప్పుడు కలుస్తుంటారు? సో మీరు ప్రధానికి ఏమైనా లేఖ రాజేస్తారా ఈ విషయాలపైన? ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి పైన కేసులకు సంబంధించి కానీ, మీ పర్సనల్ ఇష్యూస్కి సంబంధించి కానీ, ఈ కేసు ఇన్వెస్టిగేషన్ సంబంధించి పిఎంకి అండ్ రాష్ట్రపతికి వాళ్ళ దృష్టికోణం తీసుకుంటారు? ఆల్రెడీ రాయడం జరిగిందండి. Any significant development will be written to all the necessary officials. Yes, regular influence avutundi antaru kada center lo BJP. Of course, I am nobody, so I will not get appointments. Naaku evaru appointments ivaru, but paper and pen still works. You think this would inta work ochindante avi cheyakunda ochintunda? Life is easier today because of emails and soft portals available, which is, and letters of course. Administrative mere action teeskomane meeru Om Birla kuda letter raasaru kada madam, dan gurinchi edana reply gaane action edaina unda? Na observation, any documentations that you send to the any of the government's offices in, I don't know what is the normal procedure, than rules nak teliyadu gaani eppudu it's a one way traffic. Mana varaku manam raastuntam, adi chustara chudara em aitadi is something manaki return information raadu. Kontha varaku actions lo chustamu, adi manam chesina effort valla action avutunda lekapothe daranthaku than action results vastunaya, you never know. Thank you. Thank you. Hi, ma'am. 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 Hi, ma'am.